వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను చూస్తున్నారు కదా ఇక్కడ నార్మల్ సిల్క్ థ్రెడ్తో జ్యువెలరీ చేశాను అది ఎలాగ అనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ నేను ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను సిల్క్ థ్రెడ్ అలాగే నార్మల్ థ్రెడ్ తీసుకుంటున్నాను సిజర్ కావాలి అలాగే మనకి గమ్ ఫెవిక్రిల్ తెలుసు కదా సో ఇవి వరకు మనకి కావాలండి ఇది వచ్చేసి మామూలుగా కూరగాయలు కట్ చేసుకునేది సో దీనికి నేను స్టాండ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే ఏదైనా అట్ట ముక్క తీసుకుని అయినా సరే మీరు ఈ విధంగా చుట్టూతో కూడా స్టాండ్స్ అనేవి చుట్టుకోవాల్సి ఉంటుంది ఇవి ఎన్ని అంటే హండ్రెడ్ వంద వంద సార్లు మనం ఇలా చుట్టాలి చుట్టూ చూసారు కదా ఈ విధంగానే హండ్రెడ్ స్టాండ్స్ వచ్చేలాగా మనము మొత్తం ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ వచ్చాయి చూసారు కదా హండ్రెడ్ 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 సపరేట్గా మనము ఈ విధంగా చుట్టుకోవాలండి ఇదేంటి అంటే చిన్నపిల్లలకు కాబట్టి నేను హండ్రెడ్ స్టాండ్స్ తీసుకున్నాను పెద్దవాళ్ళకి ఇంకొంచెం మందంగా కావాలి అనుకుంటే టూ హండ్రెడ్ స్టాండ్స్ తీసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అలాగే కట్ చేసే ముందుగా ఇక్కడ నేను కొంచెం గమ్ అనేది అతికించుకుంటున్నాను ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత ఒక్కోసారి జారిపోతూ ఉంటాయి కదా అలా పోకుండా ఉంటాయి ముందుగానే గమ్ ఇట్లా పెట్టేసుకొని కట్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని మనము నిదానంగా కట్ చేసుకుందాము కట్ చేసిన తర్వాత ఒకసారి చివరిలో మళ్ళీ గమ్తో స్టిక్ చేయండి మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి జస్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగానే రిమైనింగ్ టూ స్టాండ్స్ కూడా మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి త్రీ స్టాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఏం చేస్తున్నాను చూడండి ఈ మూడింటిని కలిపి ఏదైనా క్లిప్ పెట్టేసుకోవాలండి ఇట్లా డైరెక్ట్గా పెడుతుంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది ఒకవేళ దారాలు జారిపోతున్నాయి అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ముందుగానే ఈ మూడిటిని తీసేసుకొని పైన ఒకసారి ఈ విధంగా గమ్ పెట్టుకొని అతికించుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం మళ్ళీ కళ్ళేటప్పుడు ఇంకా స్టాండ్స్ అనేవి ఎటు వెళ్ళవు ఆల్రెడీ గమ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మీరు చూసిన కదా ఇక్కడ నేను క్లిప్ పెట్టేస్తున్నాను ఇక్కడైతే అన్నీ కలిసిపోయినాయి కదా త్రీ స్టాండ్స్ కూడా మీరు మాత్రం కలవకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు నేనైతే ఇక్కడ దేనికి అది సపరేట్ చేశాను ఇక్కడ నార్మల్గా మనం జడ ఏ విధంగా అయితే అల్లుతామో ఆ విధంగా అల్లాలండి ఫస్ట్ ఒక టూ త్రీ అల్లికలు మాత్రం కొంచెము మనకి నిదానంగా అల్లుకోవాలి అవి కనుక మనకి నీట్గా వచ్చినాయి అంటే రిమైనింగ్ మొత్తం కూడా ఇంకా మనకి ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడ నేను మొత్తం అల్లేసాను అలాగే చివర్లో ఎక్స్ట్రాస్ ఉంటే వాటిని కట్ చేసేసాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము థ్రెడ్తో ఒకసారి చుట్టుకోవాలి లేదా నాట్ అన్న వేసుకోండి ఎందుకంటే ఈ స్టాండ్స్ అనేవి మళ్ళీ మనకు ఊడిపోతాయి మనం ఇప్పటిదాకా అల్లిందంతా వేస్ట్ అయిపోతుంది కంపల్సరీగా చివరిలో ఈ విధంగా పెట్టేసుకోండి అలాగే ఏమన్నా ఎక్స్ట్రాగా మనకు ఒక్కోసారి వస్తే అలాంటివి కట్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అల్లేసాను ఈ సైజ్ అయితే పెద్దవాళ్ళకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి చెప్పాను కదా హండ్రెడ్ స్టాండ్స్ అయితే మరీ కొంచెం సన్నగా ఉంది అనిపిస్తే టూ హండ్రెడ్ స్టాండ్స్ తీసుకోండి ఒక్కొక్క దానికి అప్పుడు ఖచ్చితంగా సరిపోతుంది పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇది కొంచెం సన్నగా ఉంది కదా అందులోనూ నేను ఇది చిన్నపిల్లలకి రెడీ చేస్తున్నాను కాబట్టి దీన్ని డబల్ లేయర్ తీసుకుంటున్నాను సో ఈ విధంగా సైన గమ్ పెట్టి అతికించేసుకుందాము ఇది వాటర్లో తడపకూడదండి వాటర్లో తడిపినట్లయితే మనకి గమ్ము పోయి మళ్ళీ సపరేట్ అయిపోతాయి జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటివి ఈ విధంగా అతికించిన తర్వాత చూసారు కదా ఇక్కడ నేను గోల్డ్ కలర్ బ్యాక్ హ్యాంగింగ్ థ్రెడ్ ఉంటుంది కదా మనం బ్లౌజ్ పీసెస్కి వాటికి యూజ్ చేస్తాము అది వాడుతున్నాను ఇక్కడ నా దగ్గర ఈ సిల్క్ థ్రెడ్ అయితే అయిపోయింది సో మీ దగ్గర ఇది అవైలబుల్ లేదు అంటే ఆ సిల్క్ థ్రెడ్తోనే కొంచెం సన్నగా మళ్ళీ జడలాగా అల్లుకొని దాన్ని కూడా ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చండి ఈ విధంగా మనకి మొత్తం కవర్ అయ్యేలాగా చుట్టుకుంటూ ఉండాలి అలాగే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కూడా మనము ఇక్కడ నేను ముందే అతికించి దాన్ని కూడా కలిపి చుట్టేస్తున్నాను చూసారు కదా అప్పుడు మనకి ఏంటి అంటే అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది బ్యాక్ సైడ్ది కూడా కట్టుకోవడానికి ఇట్లా చివరిలో వచ్చిన తర్వాత మనము మళ్ళీ గమ్ పెట్టుకొని ఒకసారి అతికించుకోవాలి అలాగే ఇంకా చివరికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ నాట్స్ వేసుకోవాలండి ఒక టూ నాట్స్ వేసుకోండి ఇక్కడ కొంచెం బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా అంటారా కనిపిస్తే ఏమైంది బాగానే ఉంటుందండి ఏం పర్లేదు సో ఈ విధంగా ఒక టూ టైమ్స్ నాట్స్ అనేవి వేసుకోండి మీరు సేమ్ కలర్ గనక యూజ్ చేసినట్లయితే మీకు అది కూడా బయటికి కనిపించదు చూసారు కదా ఇక్కడ నేను టూ నోట్స్ అనేవి వేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుందాం మనము ఇలాగే అదర్ సైడ్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీరు కావాలి సింపుల్గా జస్ట్ మాకు ఇలాగే ఉండాలి అనుకుంటే ఇలాగే వదిలేయచ్చు బట్ ఇక్కడ నేనేంటి అంటే ముత్యాలు ఉంటాయి కదా వాటిని స్టిచ్ చేస్తున్నాను చూడండి నార్మల్ నీడిల్ నార్మల్ థ్రెడ్ యూజ్ చేసి నేను మిడిల్లో వరకు ముత్యాలు వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను చూసారు కదా చాలా సింపుల్గా స్టిచ్చెస్ వేయచ్చు మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ ఏముండదు మీకు అర్థమైపోతుంది కుట్టేటప్పుడు ఈ విధంగా మనకు ఎంతవరకు కావాలి ముత్యాలు అనేది ఒక కొలతలాగా పెట్టుకొని అంతవరకు ఈ విధంగా మనము ముత్యాలన్నీ యాడ్ చేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి ఫైనల్లీ చూసారు కదా ఇక్కడైతే మనకి జ్యువెలరీ అనేది రెడీ అయిపోయింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానంటే బా బాయ్